తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులందరూ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం సాహు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత చిత్రంగా అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గనీయకుండా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఆగస్టు 30న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అభిమానులకి భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొననున్నట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే 15కు ఉన్న వారి రిలీజ్ తేదీని ఈ నెలాఖరు 30కి వాయిదా వేసుకుంది. అయితే ఇది కేవలం ఆడియన్స్ కి బెటర్ అవుట్పుట్ ని ఇచ్చేందుకే అని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే తెలిపారు. అయినప్పటికీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రోమో సాంగ్ ను విడుదల చేస్తూ సినిమాకి భారీ హైప్ ని తీసుకువస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇప్పటికే సై ఆన్ సైకో పాటని విడుదల చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఏ చోట నువ్వున్నా అనే పాటని విడుదల చేశారు. విజువల్ గా ఈ పాట చాలా గ్రాండ్ గా ఉంది. అయితే ఈ పాట కాపీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ కాపీ సాంగ్ ఏంట్రా బాబు అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. అసలే షూటింగ్ లేట్ అయింది, ఇప్పుడు విడుదల కూడా లేట్ అయింది, కాబట్టి సినిమా బాగా వచ్చి ఉండదు అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ పాటలో తెలుగుదనం అస్సలు కనిపించడం లేదు, ఇది పాన్ ఇండియా సినిమా కాదు బాలీవుడ్ సినిమా మాత్రమే అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. విడుదల సమయంలో ఇలాంటి కామెంట్లు రావడం మంచి పరిణామం అయితే కాదు. అయితే ఇదంతా కావాలనే కొందరు చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాటనే కాదు ప్రభాస్ లుక్స్ ను కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఇంకా ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయి చూడాలి. ఇక ఈ చిత్ర దర్శకుడు సుజిత్ ఎన్ని సీన్లు కాపీ కొట్టాడు, ఎన్ని పోస్టర్లు కాపీ కొడతాడు అన్న మాటని పక్కన పెడితే అన్ని ప్రశ్నలకి ఈ నెల 30న సమాధానం దొరకనుంది. సాహో చిత్రంపై మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని క్యారెక్టర్స్ మీ లోపల ఉన్నాయి, సో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? వీడు జేమ్స్ బాండ్ కన్నా కూడా ఒక కరప్ట్ దుర్మార్గమైన పోలీస్ ఆఫీసర్. ఎవరు మూవీ మీకు ఎలా అనిపించింది, అసలు ఆ స్టోరీ రైటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ప్రిడిక్ట్ చేయలేకపోయాను ట్విస్ట్ సినిమాలో. ట్రైలర్ విషయానికి వచ్చేసరికి దాంట్లో కొంచెం సెన్సర్ కట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొందరు అంటున్నారు. ఎందుకు? Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe to social post.